జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా, నిజంగా ఉన్నారా, లేకపోతే ఇది బిజినెసా? సాధువుల సొమ్ము వేశ్యల సొమ్ము సంసార పోషణకు పనికిరావు. అంటే రేట్ అనేది దేనికి ఉంటుంది స్వామి? అసలు ఈ బోనాలకు తెచ్చే బోనం డిఫరెంట్ ఉంటుందా? ఈ జగతిలో ఉన్నటువంటి సర్వ ఆదిశక్తి అంశాలైన అన్ని అమ్మవార్ల యొక్క మూలాలు నేను చెప్పగలను. అవును, బోనాలు అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి అమ్మవారు ఏదైతే మనం పెట్టాం ప్రసాదం అది బోనాలు తినడం జరుగుతుంది అంటే నిజమేనా? వస్తారు అమ్మవారు బయటికి? నేను కూడా ఒక 1.5 ఇయర్ తపస్సు చేసి రీసెర్చ్ చేశాను దాని మీద. ఒక సిమ్ కార్డు జియో సిమ్ కార్డ్ అయితే జియో బ్యాలెన్స్ వేస్తాం, ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అయితే ఎయిర్టెల్ బ్యాలెన్స్ వేస్తాం. అట్ ద సేమ్ దేవత యొక్క తంతును అనుసరించి మనం పూజలు పునస్కారాలు చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ అతిథి ఉన్నారండి. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూడడం జరిగింది. చాలా క్వశ్చన్స్కి తను చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇప్పుడు స్వామి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. ఇప్పటిదాకా మనం చూసుకుంటే కానీ చాలామంది జ్యోతిష్యాలు చెప్తున్నామని, భవిష్యవాణి చెప్తామని, చేతులు చూసి ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెప్తుంటారు. కొన్ని దగ్గర ఫెయిల్ అవుతుంటాం, కొన్ని దగ్గర పాజిటివ్గా మనకు రెస్పాండ్ అవుతాం. అంటే ఇది కాల నిర్ణయం ప్రకారం వాళ్ళు పాజిటివ్ వీళ్ళు నెగిటివ్ అవుతారా? అసలు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా, నిజంగా ఉన్నారా, లేకపోతే ఇది బిజినెసా ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో? పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే సిద్ధాంతా నమ్ముకోకూడదంట, తల్లి నమ్ముకున్నట్లనంట, మంత్రాల మీద వ్యాపారం చేయకూడదంట. అంటే ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక సంపద మీద పెట్టుబడులు పెట్టకూడదంట. నీకు మంచి జరిగినప్పుడు నువ్వేమని ఇచ్చిపో, 1 కోటి రూపాయలు ఇచ్చిపో, అది ధర్మంగా చెప్పబడింది. ముందే డిమాండింగ్ ఉంటుంది చూసారా. దీనివల్ల మోటుగా పెద్దలు అంటారండి ఒక మాట, సాధువుల సొమ్ము వేశ్యల సొమ్ము సంసార పోషణకు పనికిరావు, గృహయోగంలో గృహస్థ ధర్మానికి పనికిరావు, కుటుంబ పోషణకు వాడబడదు. గద్దెబాడు ఒంటిబాడు సంసారం పెట్టకురా అన్నారు మోటుగా పెద్ద మనుషులు నాటుగా తెలంగాణ యాసలు. బాడు అంటే ఇంకా అది తెలంగాణ యాసలు అందరికి అర్థమైపోతుంది. ఇంత మాట ఎందుకు చెప్పారు పెద్దలు ఆ కాలం మోటోళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎందుకన్నారు ఈ విషయం అంటే, మనకు శాస్త్రంలో చెప్పినట్టుగానే ఉంది సేమ్. ఇప్పుడు మేము ఒక సన్యాసులం అండి, మాకు పెండ్లం పిల్లలు ఉండరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అర్థంలో ఉండొచ్చు, వాళ్ళు బతికే విధంగా వాళ్ళు బతుకుతారు. నా వీర్యధర్మం నుంచి పుట్టిన సంతానానికి నేను సంపాదించిన చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టకూడదు. కన్నోళ్ళ కర్మలు కడిగి సంపాదిస్తామండి. ఎన్ని రకరకాల సమస్యలతో వస్తారు మాతోనికి, మా శక్తిపాతంతో, మా దృష్టితో, మా మాటతో, మా స్పర్శతో, మేము ఇచ్చిన విభూతితో వాళ్ళని పావనం చేస్తాం చూసావా. నా తపస్సు నీకేడైతే నీ కర్మ నా పక్కలోచి పడుతుంది 10 రూపాయల రూపంలో. దాన్ని లోక కళ్యాణం కొరకు వాడాలి తప్పిస్తే కుటుంబ పోషణకు వాడకూడదు. ఇది ఈశ్వర ధర్మం ప్రకారంగా సత్యం. సిద్ధాంతాన్ని ఎప్పుడు అమ్మకు తల్లి నమ్ముకున్నట్టే. భగవంతునికి వ్యాపారాలు చేయకు, తరతరాలైన సుఖపడవు, ఎన్ని జన్మలు ఎత్తినా రోతల పురుగై పుడతావు, ఇది సత్యం. వాళ్ళు ప్రసన్నం చెంది నీకు బంగారు కిరీటం పెట్టుకోకు, వజ్రాల సింహాసనం చేపించుకోకు, అది కూడా లోక కళ్యాణానికే వాడాలి. నీవు ఉన్నాళ్ళు నీది నువ్వు చచ్చినాక 10 మందిదే. దాంతో ఏ ఏ ధర్మకార్యాలు చేయాలని కూడా మనకు ధర్మశాస్త్రంలో చెప్పారు. అంధులకు, అనాథులకు, లేనోళ్లకు, పేదవాళ్లకు, ఏ విధమైన జీవన పాత్ర లేని వాళ్లకు అక్షయ పాత్ర కావాలి నీ సంపద. ఇది ప్రతిష్ట. జ్యోతిషం మీద మీరు ఆంక్షలు పెట్టి, భయం పెట్టి, వాళ్ళకి ఏదో నెగిటివ్ చెప్పి దాని ద్వారా మీరు డబ్బులు తీసుకుంటున్నారంటే దీనికి షరతులు తప్పకుండా వర్తిస్తాయి. నేను ఒక స్వామీజీనే, మా దగ్గర కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి చెప్తాం ఈ సమస్య ఉంది, యజ్ఞం చేసుకో, నీవేందంటే నువ్వే చేసుకో, బాపనాయ ఖర్చిచ్చుకో, సామాన్లు తెచ్చుకో, పూజ చేసుకో, పో. ఇక్కడ స్థల మహిమ ఉన్నది మన క్షేత్రం, ఈ స్థల మహిమ ఏముందో మేము ఇస్తాం. ఈ స్థలంలో నువ్వు చేసుకుంటావు కదా మా టెంపుల్కి ఇంత కట్టు, ఇంత డొనేషన్ ఇవ్వని మేము అడగాం. నువ్వు మెచ్చి ఏమని ఇస్తే ఇచ్చిపో. అంటే ఇంత ధర్మమూలాలను అనుసరించి బ్రతికే స్వామీజీలు చాలామంది ఉన్నారు. సోకాళ్ళు చలామణి అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతము, వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ స్వలాభం, వాళ్ళ వ్యక్తిగతమైన సుఖాలు అనుకోండి, వాళ్ళ అభిరుచి అనుకోండి, ఇదంతా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పాలి. అంతకుమించి ఏమీ లేదు. ఇంకోటి, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మాటకు విలువ ఉండాలి. మాటకు విలువనే భగవత్ సాక్షాత్కారం. నీ మాటకి విలువ లేనప్పుడు, ప్రతిష్ట లేనప్పుడు నీలో దైవత్వం ఎలా ఉన్నట్టు, దేవుడు ఎలా ఉన్నట్టు.
ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మూలాలు. వీళ్ళకి తెలుసో తెలియదో మనకు సంబంధం లేదు, బట్ ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం స్వామి, ఇప్పుడు బోనాల పండుగ వచ్చినప్పుడు బోనాలు చాలామంది చేస్తుంటారు, కానీ రకరకాలుగా కొంతమంది ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు, ఫలానా పిలిస్తే ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇట్లా చెప్తుంటారు. అంటే ఈ రేట్ అనేది దేనికి ఉంటుంది స్వామి? అసలు ఈ బోనాలకు తెచ్చే బోనం ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? అమ్మవారికి ఏమైనా అర్పించేది? తెలంగాణ సంస్కృతి అనుకోండి, లేకపోతే తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం అనుకోండి, ఆధ్యాత్మిక ఆత్మ గౌరవం బోనం. అవును, ఈనాడు ప్రపంచమంతా ఒక బోనం గురించి చర్చించుకుంటుంది, కేవలం తెలంగాణ ప్రతిష్ట. నిజంగా మన తెలంగాణ గొప్పతనం అది, చాలా గొప్పగా చెప్పాలి దాని గురించి. బోనం అనేది కేవలం మట్టి కుండలో చేసిందే బోనం. ఇప్పుడు స్టీల్ బిందెలు దాంట్లో చేసిన బోనాలు కావు. బోనం అంటేనే మట్టి కుండ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక మట్టి పాత్రను తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక స్టవ్ మీదనో సిలిండర్ మీదనో కట్టెల పొయ్యి మీదనో పెట్టి వండుతాం కదా. ఎక్కడైతే కట్టెలు పెట్టి వండి ఉడికించినట్టు ఆ కుండకే పసుపు కుంకుమలు అలంకరించుకొని వేపాకు పెట్టి తీసుకెళ్లి నివేదించాలి, తప్పిస్తే ఒక దాంట్లో ఉండి మళ్ళీ ఇంకో దానికి సర్వ్ చేసుకొని తీసుకొని పోతే తొక్కుడు అన్నం అవుతుంది అది. దాని పతివాయే పంచభూతాల సాక్షిగా నువ్వు పొయ్యి మీద ఉడకబెడుతున్నావు అంటే దాని మీద ఒక ఎనర్జీ ఆడైంటది, ఒక శక్తి ఆడైంటది, తీసి ఇక్కడ పెడితే ఎంగిలే అయిపోయి. ఇప్పుడు సోకాళ్ళు అందరూ అట్లనే బోనాలు చేస్తున్నారు. నేను ఒక శ్రీ విద్యోపాసకుడిగా, అమ్మవారి యొక్క దాసుడిగా, మాది జోగిని కుటుంబం, 7 తరాల నుంచి మాది జోగిని ఫ్యామిలీ. మా తాత ముత్తాతలు కూడా అమ్మవారి తంతులు బాగా చేసేవాళ్ళు. అన్నిట్లోకెళ్ళ నా శ్రేష్టమైన కౌడిధారి పంత్, శ్రేష్టమైన శ్రీ విద్య సాధన, ఈ జగతిలో ఉన్నటువంటి సర్వ ఆదిశక్తి అంశాలైన అన్ని అమ్మవార్ల యొక్క మూలాలు నేను చెప్పగలను విత్ సైంటిఫిక్ ఫార్మింగ్. ఒక సిద్ధాంతం ఒకటే కాదు, మళ్ళీ అమ్మవారికి బోనం చేస్తే మట్టి కుండలో చేయాలి. ఏ కుండనైతే పొయ్యి మీద ఉడకబెడతా అదే కుండ తీసుకెళ్ళాలి, ఇది తంతు. రెండవది, అమ్మవారికి నువ్వు బోనం చేస్తున్నప్పుడు ఒక 10 రూపాయలు అడుగుతావు తప్పు లేదు, ఎందుకంటే బోనం ఎత్తుకొని కాళ్ళు కుట్టుబడే వరకు ఆడతావు, పాడతావు, ఎగుళ్లాడతావు, భగవంతుడికి నివేదించే వరకు బోనం కింద పెట్టకుండా తీసుకెళ్తావు. అది 1 కిలోమీటరా 2 కిలోమీటర్ల తర్వాత నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని నువ్వు తీసుకోవడంలో తప్పు లేదు, తీసుకో, 1 కోటి రూపాయలు కూడా తీసుకో. కానీ అందులో పేదవారిని చూడాలి, ఉన్నోళ్ళని చూడాలి, లేనోళ్ళని చూడాలి. రెండవది, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకో, తప్పు లేదు, అది భగవతి నీ మీద ప్రసన్నమవుతుంది, అమ్మవారు నిన్ను ఆశీర్వదిస్తుంది. ఎంత పెద్ద స్వామివైనా, ఎంత పెద్ద నీవు అమ్మవారి దాసురాలివైనా నీకు ధర్మాలుంటాయి, బ్రహ్మకైనా ధర్మాలు ఉన్నప్పుడు మనకుండవా? రెండవది, చేసే తంతు ఏదైతే ఉందో, అమ్మవారికి నివేదించే బోనం యొక్క ప్రక్రియ పద్ధతి అది కరెక్ట్ అయి ఉంటే చాలు, దానికి నువ్వు తీసుకున్న 10 రూపాయలకు పరిపూర్ణత వచ్చినట్టే. ఓకే, తంతు కరెక్ట్ చేయపోతిమి, నివేదన కరెక్ట్ జరగపాయే, నువ్వు తీసుకున్న సొమ్ము కర్తమేమి వచ్చే. ఇప్పుడు తెలంగాణ బోనాలు వస్తాయండి, బోనాల్లో ప్రతి ఒక్కరు కూడా స్టీల్ బిందెల్లో బోనాలు చేస్తారు. మన సనాతన ధర్మంలో పంచలోహాలు ఉన్నాయి, ఒక్కొక్క మెటలైజేషన్కి ఒక్కొక్క ధర్మం ఉన్నది, ఒక సూత్రం ఉన్నది, ఒక ప్రాతిపదిక ఉన్నది, ఏ ఏ లోహాన్ని ఏ ఏ పుణ్యకార్యాల్లో వాడాలి. స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఐరన్ కానీ పూజా మందిరాల్లో పూజలో వాడకూడదండి, పాపం తగులుతుంది. ఇప్పుడు ఆ స్టెయిన్లెస్ స్టీల్తో చేసింది కదా బిందె, దాంట్లో బోనం తీసుకెళ్తే అమ్మవారు ఎట్లా స్వీకరిస్తుంది? అమ్మవారి గణాలు కూడా స్వీకరించవు. అన్ని లోహాలకు అన్ని ధర్మాలకు నిలయమైనటువంటి మట్టి, సమస్త కళలకు సర్వ ఔషధులకు సర్వులకు అన్ని జీవజాతులకు నిలయమైంది మట్టి. ఆ మట్టిలో తీసుకెళ్లిన బోనం అమృతం, అమ్మవారు ఎదురొచ్చి తీసుకుంటుంది ఆ బోనం. ఓకే, తప్పకుండా మట్టి కుండలో చేయాలి బోనం, మట్టి కుండలో 100% చేయాలి. రెండవది, ఈ తెలంగాణ సంస్కృతి ఏదైతే ఉన్నదో ప్రపంచమంతా గౌరవించే ఈ సంస్కృతిని నవ్వుల పాలు చేయకూడదు, ప్లీజ్ నవ్వుల పాలు చేయకూడదు. చూస్తున్న వీక్షకులకందరికీ నా రిక్వెస్ట్, ఏది సంస్కృతి ఏది ధర్మం, మన ధర్మానికి ఎంత అర్థం ఉన్నదో, ఎంత అంతరార్థం ఉన్నదో తెలుసుకోండి, ధర్మగురువులను అడిగి తెలుసుకోండి, తెలుసుకొని చేయండి. అప్పుడు మీరు చేసిన దానికి ఒక విలువ వస్తుంది, అమ్మవారు మీ కష్టాలు దూరం చేస్తుంది, మీ అప్పులు పోగొడుతుంది, మీకు రోగాలు రాకుండా, గండాలు గణేంద్రాలు ఏమి రాకుండా మిమ్మల్ని పావనం చేస్తుంది. మీరు మొదట్లో ఒక క్వశ్చన్ అడిగారు, పూజ చేస్తులకే కష్టాలు ఎందుకు వస్తాయి స్వామి, చాలామంది ఇబ్బందులు పడతారు కదా, చేయనోళ్ళు బాగుండరు కదా అని. ఒక నమ్మకాన్ని పన్నంగా పెట్టి నువ్వు ఏదో పొందాలని ఆశిస్తున్నావు, కరెక్ట్ చేయి. ఇప్పుడు ఏ నమ్మకం లేకుండా కష్టాన్ని నమ్ముకొని జీవితున్నాడు, హీ వాజ్ ద సోల్జర్, ఇండిపెండెంట్ పర్సన్, ఆయన ధర్మంలో ఆయన బ్రతుకుతున్నాడు, నువ్వు అలా బ్రతకగలిగితే సంతోషం, చేసి చెడిపోతున్నావు, ఇది తప్పు. ఒక సిమ్ కార్డు, జియో సిమ్ కార్డ్ అయితే జియో బ్యాలెన్స్ వేస్తాం, ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అయితే ఎయిర్టెల్ బ్యాలెన్స్ వేస్తాం. అట్ ద సేమ్ దేవత యొక్క తంతును అనుసరించి మనం పూజలు పునస్కారాలు చేయాలి, వాళ్ళని బట్టి చేయాలి, చేసింది మంచిగా నీట్గా చేసుకుంటే సరిపోతుంది.
అవును, బోనాలు అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి అమ్మవారు ఏదైతే మనం పెట్టాం ప్రసాదం అది బోనాలు తినడం జరుగుతుంది అంటే నిజమేనా, వస్తారు అమ్మవారు బయటికి? 100% వస్తుంది. ఓకే, సత్యంగా సాక్షిభూతంగా ప్రసన్నంగా వస్తుంది. అమ్మవారు వచ్చి ఆ బోనం తినడమే కాకుండా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇల్లు ఇల్లు మూల మూలంతా తిరిగి తన అస్తిత్వాన్ని తన కళలు నింపి వస్తుంది, తన ఆయుష్లని. కానీ పద్ధతిగా చేస్తే, పద్ధతి కరెక్ట్గా చేస్తే చూడండి, భూమండలంలో బోనం అనేది కేవలం జగన్మాత యొక్క సత్యశీలతకు సంబంధించినటువంటి తంతు. ఇంకొక మాట చెప్పాలనుకుంటే బోనం అనేది కేవలం మహిళలు మాత్రమే వండాలి, మహిళలు మాత్రమే ఎత్తాలి, పురుషులు బోనం ఎత్తకూడదు. ఒకవేళ పురుషులు బోనం ఎత్తవలసి వస్తే ఆయనకి ఏదైనా అనారోగ్యం వస్తే నేను బోనం ఎత్తుతానమ్మా అని మొక్కుకుంటే ఎత్తవచ్చు, ఏదైనా కోరికతో ఎత్తితే ఎత్తవచ్చు, బోనం ఎత్తవచ్చు, కానీ వండకూడదు. వండడం అనేది తన అక్కనో చెల్లెలో తన భార్యను ఎవరైనా ఒకరు వండాలి, ఇది జగన్మాత తంతు అండి. ఇది ఆదిశక్తి యొక్క మూలముందాడ, శక్తి మూలం అది. బోనం అంటే చిన్నది కాదు. ఒక గురువు, ఒక బ్రాహ్మణుడు కోటి యజ్ఞాలు చేసి అగ్నిహోత్రుల్లో ఆజ్యం సమర్పించి ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తాడో యూనివర్సల్లో, ఒక్క బోనంతో ఆ శక్తి వస్తుందండి. ఒక్క బోనంతో, ఒక నివేదనతోటి. మా తాత ముత్తాతలు చెప్పేవాళ్ళు బోనం గురించి ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళు, జోగిని తంతు గురించి, ఈ బండారు గురించి, అమ్మవారికి వేప చీర కట్టిస్తారు వేప పుట్టమంటారు దాని గురించి, ప్రతి దాని మూలాలు ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళు అంటే ఇంత గొప్పతనం ఉంది దీంట్లో. నేను కూడా ఒక 1.5 ఇయర్ తపస్సు చేసి రీసెర్చ్ చేశాను దాని మీద. గ్రామాల్లో చాలా బాగా చేస్తారు, ఇక్కడ పట్టణాల్లో కొంత మారింది అంతే. గ్రామాలలో కూడా చూస్తే గనక అమ్మవారు పూసినప్పుడు మన మీద శరీరం మీద ఆ రాత్రి అమ్మవారు తిరుగుతుందని చాలా వారు చెప్తుంటారు, శబ్దం వస్తుంది గజ్జల సౌండ్ అది అంటే నిజమేనా అండి? 100% నిజం. అమ్మవారికి గావు పట్టినప్పుడు, పొలి జల్లినప్పుడు, అమ్మవారికి గస్తి కట్టి బలిదానం చేసినప్పుడు ఆవిడ సత్యంగా లేచి ఊరు పొలమేరంతా తిరిగి వస్తుంది అనేది ఉంది. అట్లా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ధైర్యం చాలా చూడాలి, ధైర్యం ఉండాలి కదా.